నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు స్వీట్ ఐటెం చేసుకోబోతున్నాను. అదేంటంటే, మనకు అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లలకి ఇస్తుంటారు కదా బాలామృతం, ఆ బాలామృతం తోటి నేను లడ్డు చేసుకోబోతున్నాను. ఈ లడ్డు పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీ అన్నమాట, ఎంతో ఇష్టంగా తింటారు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతకంటే ముందు, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా? చలో. బాలామృతం లడ్డు తయారీ కోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా. కడాయి వేడెక్కింది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2 కప్పుల బాలామృతం పిండి పోసుకుంటున్నా. నేనైతే మిక్సీ పట్టుకోలేదు, కాకపోతే మిక్సీ కొంతమంది మిక్సీ కూడా పట్టుకుంటారు, అది మీ ఇష్టం. ఇందులోనే టేస్ట్ కోసం 1/2 కప్పు వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకి మంచి గమ్మటి వాసన వస్తుంటుంది, అప్పుడు మనకి పిండి ఫ్రై అయిపోయినట్టే. చూడండి, పిండి ఇలా మంచిగా ఫ్రై అయిపోవాలి, మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇక ఇందులో 1/2 కప్పు వరకు బెల్లం తీసుకున్నా, బెల్లం తురుము. 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. అలాగే 3 యాలకులు ఇలా దంచి వేసుకుంటున్నాను. కలుపుకోవాలి ఇలా. మంచిగా ముద్దలా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి, ఇలా ఈ పిండి అంతా ప్యాన్కి సపరేట్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి, మంచి ముద్దలాగా రావాలి. ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోయిందాక ఇలా తిప్పుతూనే ఉండాలి. చూడండి, పిండి అంతా ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయింది, మంచిగా ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇక ఈ పిండి కొద్దిగా చల్లారాక, మరీ వేడి మీద అయితే వద్దండి, కొద్దిగా చల్లారాక లడ్డూలాగా చేసుకుందాం. కొద్దిగా చల్లారిపోయిందండి పిండి అయితే, నేను లడ్డూలు చేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు. చూడు ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉంది. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఇలా ఒకసారి పిల్లలకి లడ్డూలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోతుంది. బా, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయింది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చినాయి లడ్డూలు. పిల్లలు చాలామంది బాలామృతం అనగానే తినరు. ఒక్కసారి అలా తినని పిల్లల కోసం ఇలా లడ్డూలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
సూపర్. మొత్తం తిను నీకే. ఎట్లా ఉంది నానా? సూపర్. బాగుంది, నచ్చిందా? ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు నేను చేసుకున్నటువంటి బాలామృతం లడ్డూలు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.